నర్సం పేట ప్రజలు మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది కృతజ్ఞతలు ర్యాలీ తీసినాం మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అందరి కూడా ప్రత్యేకమైనటువంటి మా వార్డుల ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ జీవో దృష్టి వచ్చినందుకు మా శాసనసభ్యులకు గాని మనకు మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారికి మరి ప్రత్యేకమైనటువంటి నర్సంపేట పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి తాతలు ముత్తాతలు మరియు ఏదో తండ్రులు కొడుకులు మనుమలు ఉన్నటువంటి ఈ 111 మరియు 111లో 2800 ఎకరాలు మరియు 702లో 200 ఎకరాలు మన నర్సంపేట ఈ 123లో ఉన్నటువంటి భూములు ఎన్నో అసెంట్ భూములలో ఇళ్ళు నిర్మాణం చేసుకొని చేసుకుంటున్న క్రమంలో పట అధికారులు అనాధికారులు మరి దళారులతోటి ఎంతో మోసపోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలకు మరి విముక్తి చేయాలని పోయిన ఎన్నికలలో ముందు మరి నర్సంపేటలో 111 సర్వే నెంబర్లోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక సమావేశం నిర్వహిస్తుంటే అక్కడ ప్రజలు వచ్చి వాళ్ళ గోడును మన గౌరవ శాసనసభ్యులు గారికి వాళ్ళు విలవసుకోవడం జరిగింది దానికన్నా స్పందించి నన్ను ఎమ్మెల్యేగా మీరు చేయండి మీ యొక్క బాధలు తీర్చడానికి నేను ముందుంటానని మరి ఈరోజు మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు మన సీఎం గారిని మెప్పించి ఈ జీవో తీసుకురావడానికి శాసనసభలో కొట్లాడి మరి ఆయన తీసుకురావడం జరిగింది మరి ఆయన తీసుకొచ్చినందుకు గాను ఆయనకు కానీ మరి మన గౌరవ శాసనసభ్యులకు మన ఐటీ శాఖ మంత్రులకు సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనం నర్సంపేట పట్టణ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మరి ప్రజలందరూ కూడా మరి హర్షతో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన చేసినందుకు పేరున ఆయనకు కుటుంబాల వారీగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ.